ఈ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఆకాశవాణి అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ మూవీలో ఒక సైకో భర్త ప్రతిరోజు రాత్రి బలవంతంగా తన భార్యను అనుభవిస్తూ ఆమెను చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. పాప నిస్సాయ స్థితిలో ఉన్న తను ఈ నరకం నుంచి బయట పడుతుందా లేదో తెలియాలంటే మూవీని ఎండింగ్ వరకు చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. కానీ అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. మూవీ స్టార్ట్ అవుతూనే మన ఆకాష్ కపూర్ ని చూస్తాం. అతనికి ఢిల్లీ కాలేజీలో అడ్మిషన్ రావడంతో అతను అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. మరోవైపు మన వాణిని చూస్తాం. తనకి కూడా సేమ్ అదే కాలేజీలో అడ్మిషన్ రావడంతో తను కూడా అక్కడికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. వాణి ఫ్యామిలీ విషయానికి వస్తే తన తల్లిదండ్రులు చాలా స్ట్రిక్ట్, అందువల్ల వాళ్ళు వాణి పై చదువులకు ఒప్పుకోరు. కానీ వాణి చాలా ఫోర్స్ చేయడంతో ఢిల్లీ వెళ్ళడానికి ఒప్పుకుంటారు. అలా ఆకాష్ అండ్ వాణి కాలేజీకి వెళ్ళిన మొదటి రోజే ర్యాగింగ్ జరుగుతుంది. ఆ ర్యాగింగ్ వాళ్ళ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. అలాగే ఫాతిమా అండ్ శేఖర్ అని ఇంకొక ఇద్దరు కూడా వీరికి మంచి ఫ్రెండ్స్ గా ఏర్పడతారు. అలా వీళ్ళ నలుగురు మంచి ఫ్రెండ్స్ అవుతారు. వీళ్ళ నలుగురు ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటారు. గడుస్తున్న కాలంతో పాటు ఆకాష్ కి వాణి మీద ఇష్టం పెరుగుతుంది. వెంటనే అతను వెళ్లి ఈ విషయం శేఖర్ కి చెబుతాడు. వెంటనే శేఖర్ వాణికి ప్రపోజ్ చేయని చెప్పి చెబుతాడు. ఆకాష్ కూడా ప్రపోజ్ చేయాలని ఉంటుంది. కానీ మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్షిప్ పాడవుతుందేమో అని చెప్పి భయపడి సైలెంట్ గా ఉంటాడు. మరోవైపు వాణి కూడా ఆకాష్ మీద ప్రేమ స్టార్ట్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత కాలేజీ ట్రిప్ ఉంటుంది. ట్రిప్ కి వెళ్ళాక వాణికి ప్రపోజ్ చేద్దామని చెప్పి ఆకాష్ అనుకుంటాడు. కానీ అక్కడికి వెళ్ళాక అతనికి ధైర్యం చాలా ఆగిపోతాడు. కానీ ఎట్టగేలకు ఏదోలాగా ఆమెకి తన మనసులో మాట చెప్పేస్తాడు. ఇది విన్న వాణి తనకి కూడా ఆకాష్ అంటే చాలా ఇష్టమని చెబుతుంది. అలా ఇద్దరు రిలేషన్ లోకి వెళ్తారు. సంతోషంగా ఫ్యూచర్ ప్లాన్స్ చేస్తూ ఉంటారు. అలా ఆకాష్ వాణితో కాలేజీ అయిపోయాక నేను యుఎస్ వెళ్లి కోర్సెస్ వచ్చి డైరెక్ట్ గా మీ ఇంట్లో మన గురించి మాట్లాడతా అని అంటాడు. ఇది విన్న వాణి సరే, నేను కూడా కాలేజీ అయిపోయాక ఎంబీఏలో జాయిన్ అవి చదువు పూర్తి చేస్తాను, ఆ తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అంటుంది. అప్పుడు ఆకాష్ మరి మీ ఇంట్లో నన్ను యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతాడు. ఇది విన్న వాణి ఏమి మాట్లాడదు. అలా నాలుగేళ్లు గడిచిపోతాయి. అలాగే వీళ్ళ కాలేజీ కూడా అయిపోతుంది. ఇప్పుడు వాణి ఊరికి వెళ్తూ ఉంటుంది. అండ్ ఆకాష్ యుఎస్ కి వెళ్తూ ఉంటాడు. అది చూసిన వాణి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆకాష్ ఆమెతో బాధపడకు, నేను త్వరగా వచ్చేస్తాను, నువ్వు టెన్షన్ పడకని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాణి ఊరికి వెళ్తుంది. అక్కడ తన అక్కకి పెళ్లి జరుగుతూ ఉంటుంది. వాణి వాళ్ళ అక్కతో ఆకాష్ గురించి చెబుతుంది. వెంటనే తను వాణితో, నువ్వు ఆకాష్ ని మర్చిపో, ఇంట్లో వాళ్ళు లవ్ మ్యారేజ్ ఒప్పుకోరు అని అంటుంది. అదంతా వాణి కాల్ ఆకాష్ తో చెబుతుంది. అప్పుడే బయట నుంచి ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఏమైందా అని చెప్పి తను చూడడానికి వస్తుంది. ఇక్కడ వాణి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే వాణి యొక్క ఎవరికి చెప్పకుండా పారిపోతుంది. ఇది తెలిసి అందరూ వాణి ఫ్యామిలీని చీప్ గా చూడడంతో పాటు సూటిపోటి మాటలతో బాధ పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇదంతా చూసిన వాణి తట్టుకోలేక, అమ్మ వాళ్ళని మాట్లాడుతుంటే మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని అడుగుతుంది. ఇది విన్న తను, మనం ఈ సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి వినక తప్పదని అంటుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత వాణికి ఒక పెళ్లి సంబంధం వస్తుంది. అబ్బాయికి మంచి శాలరీ ఉండడంతో వాణి వాళ్ళ నాన్నగారు ఆమెకి పెళ్లి చేయాలని చెప్పి అనుకుంటారు. ఇది తెలిసి వాణి వాళ్ళమ్మ అతనితో, వాణి ఇంకా చిన్నపిల్ల, తను ఎంబీఏ చేస్తా అంటుంది, అది అయ్యాకప్పుడు చూద్దామని అంటుంది. అది విన్న అతను, లేదు, ఆల్రెడీ మన పెద్ద కూతురు మన పరువు తీసేసింది, ఒకవేళ వాణి కూడా ఇలాంటి పని చేస్తే మన ముఖం ఎక్కడ పెట్టుకుందాం చెప్పు, తనకి ఎలాగైనా పెళ్లి చేసేయాలంతే అని అంటాడు. వాణికి ఇప్పుడు వేరే దారి లేదు, ఆల్రెడీ అక్క పెళ్లికి ముందే వెళ్ళిపోయింది. ఒకవేళ తను లవ్ మ్యారేజ్ అంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారో అని భయంతో తను ఆకాష్ ని మర్చిపోయి తల్లిదండ్రులు చూపించిన సంబంధం చేసుకుందామని చెప్పి ఫిక్స్ అవ్వి వెంటనే ఆకాష్ కి కాల్ చేసి బ్రేకప్ చెబుతూ తన ఇంట్లో పరిస్థితి చెబుతుంది. ఇది విని ఆకాష్ కి కోపం వస్తుంది. అలాగే నెల రిలేషన్షిప్ ని ఒక్క సెకండ్ లో ఎలా వదిలేస్తామని చెప్పి బాధపడతాడు. మరోవైపు వాణి పేరెంట్స్ చూపెట్టినట్టే రవిని పెళ్లి చేసుకుంటుంది. ఫస్ట్ నైట్ రోజు రవి వచ్చి వాణితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. వాణి అతను ఆపుతూ, నాకింకా మీ గురించి తెలియదు, మన కొంత టైం తీసుకొని ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం అని అంటుంది. కానీ రవి ఆమెమి వినకుండా ఆమెను బలవంతంగా అనుభవించి వెళ్ళిపోతాడు. వాణి అడ్జస్ట్ అవుతూ, కొత్త కాబట్టి ఇలాగే ఉంటుందేమో అనుకోని కొన్ని రోజులవుతే అంతా నార్మల్ అవుతుందని చెప్పి అనుకుంటుంది. కానీ రవి మాత్రం మారడు. రోజు ఆఫీస్ తర్వాత పార్టీ చేసుకుని ఇంటికి లేట్ గా రావడం, నిద్రపోయిన వాణిని లేపి టీ చేపించుకుని తాగి మళ్ళీ ఫ్రెష్ గా వంట చేయమని చెప్పి ఆర్డర్స్ వేసి ఆమెను ఇప్పుడు తిట్టడం లాంటివి చేస్తూ ఉంటాడు. రవి అందరి ముందు ఆమెతో బాగానే ఉంటాడు. కానీ ఎవరూ లేకపోతే మాత్రం ఎలా పడతా అలా సూటిపోటి మాటలతో చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అంతేకాకుండా అతను వాణిని ఎక్కడికి తీసుకువెళ్లేవాడు కాదు. ఒక రోజు వాణి మూవీకి వెళ్లి ఇంటికి వస్తుంది. అది చూసి వాణి ఆమెను తిడతాడు. అప్పుడు వాణి అతనితో, నేను మీ పర్మిషన్ తీసుకునే కదా వెళ్ళిందని అంటుంది. అది విన్న రవి, నీ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఓకే అన్నాను, వాళ్ళ ముందు నో చెప్పి నేను బ్యాడ్ అవ్వలేనని అంటాడు. ఇప్పుడు వాణి అతనితో, అసలు మీరెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, నేనేం తప్పు చేశానని అడుగుతుంది. అది విన్న రవి, నేను కంట్రోల్లో పెట్టాలి, లేకపోతే నువ్వు కూడా మీ ఎక్కలా పారిపోతావు అని అంటాడు. ఇది విన్న వాణికి కోపం వచ్చి రివర్స్ అతన్ని తిడుతుంది. ఇప్పుడు రవి ఆమెతో, నీకిక్కడ ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. అప్పటికే రవి ప్రవర్తనతో విసుకుపోయిన వాణి నేరుగా పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ వాణి పేరెంట్స్ ఆమెతో, ఎందుకు వచ్చావని అడుగుతారు. అది విన్న వాణి రవి తనని టార్చర్ చేసిన విషయం చెబుతుంది.
అంటుంది. ఇది విన్న వాణి తల్లి రవి నిన్ను కొట్టాడా అని అడుగుతుంది. అప్పుడు వాణి లేదని అంటుంది. ఇది విన్న తను అలాంటప్పుడు ప్రాబ్లం ఏంటి, ఏ ఫ్యామిలీలో అయినా చిన్న చిన్న గొడవలు సహజం, ఆ మాత్రం దానికి ఇల్లు వదిలి వచ్చేస్తారా అని అంటుంది. ఆ మాటలు విన్న వాణి చాలా బాధపడుతుంది. అట్లీస్ట్ తన తల్లిదండ్రులు కూడా తనని అర్థం చేసుకోవట్లేదని చెప్పి ఏడుస్తుంది. ఇప్పుడు వాణి తల్లి వెళ్లి వాణి నాన్నగారితో, మీరు ఒక్కసారి రవికి కాల్ చేసి మాట్లాడండి, ఇలా వాణి పుట్టింటికి రావడం మూడోసారి, ఇలా ఉంటే అందరూ మన గురించి ఏమనుకుంటారు అని అంటుంది. వెంటనే వాణి నాన్నగారు రవిని ఇంటికి పిలిపిస్తాడు. ఇక్కడ రవి వీళ్ళ ముందు మంచిగా నటిస్తూ, ప్రతి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి, కానీ వాణినే ఓవర్ గా రియాక్ట్ అవుతుంది అని అంటాడు. వాణికి అర్థమవుతుంది వీళ్ళు మళ్లీ రవి మాటలు విని తనని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తారని. కాబట్టి వెంటనే వాణి రవితో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది. రవి ఇంటికి వచ్చాక మళ్ళీ వాణితో బలవంతంగా సెక్స్ చేసి పడుకుంటాడు. రాత్రి రవి వాణితో, నేను కోర్సు నేర్చుకోవడానికి ఒక వారం రోజుల పాటు హైదరాబాద్ వెళ్తున్నాను అని అంటాడు. ఇది విన్న వాణి, నాకు కూడా చదువుకోవాలని ఉందని అంటుంది. అప్పుడు రవి ఆమెతో, అలాంటి ఆలోచనలు పెట్టుకోకు, నేను ఆల్రెడీ ఒక మంచి హౌస్ వైఫ్ కావాలని మీ పేరెంట్స్ తో చెప్పే నేను పెళ్లి చేసుకుందా, ఇంకా నువ్వు ఇదంతా నాకు చెప్పగానే అంటాడు. మరుసటి రోజు వీళ్ళ ఇంటికి వాణి వాళ్ళ అత్తా మామయ్య వస్తారు. ఇక్కడ అత్తయ్య వాణితో, మీ కాలేజీ గెట్ టుగెదర్ ఉంది కదా, నువ్వు వెళ్తున్నావా అని అడుగుతుంది. ఇది విన్న వాణి, లేదు వెళ్ళట్లేదు, ఆయనకి అలాంటివి నచ్చవని అంటుంది. అప్పుడు తను, నువ్వేమీ బాధపడకు, నేను అడుగుతానని చెప్పి రవిని అడుగుతుంది. రవి ఓకే అంటాడు. కానీ వాణికి ముందే తెలుసు రవి అందరి ముందు ఎలాగే అని, ఆ తర్వాత ఆమెను టార్చర్ చేస్తాడని, అందుకనే వాణి వద్దని అంటుంది. కాని అత్తమ్మ ఒప్పుకోకుండా రవితో మాట్లాడి, ఎలాగో మీరు వారం రోజుల పాటు హైదరాబాద్ వెళ్తున్నారు కదా, వాణిని మాతో పాటు ఇంటికి తీసుకెళ్తామని అంటుంది. అలా ఇప్పుడు కాలేజీ గెట్ టుగెదర్ కి వాణి వెళ్తుంది. ఇక్కడ తనకి పాతిమ కలుస్తుంది. వాణి పాతిమతో జరిగిందంతా చెబుతుంది. ఇది విన్న పాతిమ, బాధపడుకు, ఒక్క వారం నీ లైఫ్ గురించి మర్చిపోయి హ్యాపీగా ఉండు అని అంటుంది. అది విన్న వాణి ఈ వారం సంతోషంగా ఉండాలని చెప్పి డిసైడ్ అవుతుంది. కాని అప్పుడే అక్కడికి ఆకాష్ వస్తాడు. అతను వాణిని చూసి ఆమెను తిడుతూ, నన్ను మోసం చేసావు అని అంటాడు. కానీ అదే టైంలో అక్కడికి వచ్చిన సమీర్ అతనితో, నువ్వు వాణితో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, తను తప్పు చేసింది నేను ఒప్పుకుంటాను, తను కాల్ చేసి బ్రేకప్ చెప్పినప్పుడు నువ్వు వచ్చి ఆమె కోసం ఫైట్ చేసుంటే ఈ రోజు ఇదంతా ఉండేది కాదని అంటాడు. ఇదంతా విన్నాక ఆకాశ్ రిలీజ్ అవి ఏడుస్తాడు. మరుసటి రోజు ఆకాశ్ మాటల వల్ల హట్టైన వాణి తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటుంది. కానీ అప్పుడే ఆకాశ్ అక్కడికి వస్తాడు. అలా ఇద్దరు ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేసి, ఉన్న ఈ వారం హ్యాపీగా ఉందామని చెప్పి ఫిక్స్ అవి ఇద్దరు ఇప్పుడు ఫస్ట్ లో ఉన్నట్టు హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేస్తారు. అలా ఒక రోజు పాతిమ ఆకాశ్ తో వాణి భర్త గురించి చెబుతుంది. ఇది విని ఆకాశ్ ఆమె గురించి చాలా బాధపడతాడు. అతను ఎలాగైనా వాణిని ఆ నరకం నుంచి బయటికి తీసుకురావాలని చెప్పి అనుకుంటాడు. కానీ అది జరగాలంటే వాణి తన కోసం తను స్టాండ్ తీసుకోవాలి. అందుకని అతను ముందు వాణితో మాట్లాడతాడు. కానీ వాణి అతనితో, నా పరిస్థితి కరెక్ట్ గా లేదు, నేను నిస్సాయస్థితిలో ఉన్నాను, నేను ఏదైనా చేస్తే మా తల్లిదండ్రులు ఎఫెక్ట్ అవుతారు అని అంటుంది. వారం రోజులు ఎలాగే గడిచిపోతాయి. ఇప్పుడు వాణి పుట్టింటికి వెళ్తూ ఉంటుంది. ఆకాశ్ ఆమెను ఒంటరిగా వదలలేక పాతిమ అండ సమీర్తో కలిసి ఆమె వెనకాలే వెళ్తాడు. అలా నలుగురు వాణి ఇంటికి వెళ్లి అక్కడ భోజనం చేస్తూ ఉంటారు. కానీ అప్పుడే అక్కడికి రవి వస్తాడు. రవిని చూసిన వాణి ఫుల్ గా భయపడి అతనికి భోజనం పెడుతూ ఉంటుంది. రవి మళ్లీ వాణిని డామినేట్ చేస్తూ మాట్లాడతాడు. రాత్రి పడుకోవడానికి అందరూ వెళ్తూ ఉండగా రవి వాణి వెనకాలే వెళ్తాడు. ఆకాశ్ రూమ్ బయట నుంచి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు వాణికి అర్థమవుతుంది రవి మళ్లీ తనతో బలవంతంగా సెక్స్ చేస్తాడని. అందుకని తను వెంటనే తన పేరెంట్స్ దగ్గరికి వెళ్లి, నాకు డివోర్స్ కావాలి, నేను ఉండలేను, నా వల్ల కావట్లేదు, రవి ప్రతిరోజు నాతో బలవంతంగా సెక్స్ చేస్తున్నాడు అని అంటుంది. ఇది విన్న వాణి తల్లి, పిల్లలు పుట్టాక అంతా నార్మల్ అవుతుంది, ముందు మీరు పిల్లల గురించి ఆలోచించండి అని అంటుంది. ఇది విన్న వాణి షాక్ అవుతుంది. ఇప్పుడు వాణి వాళ్ళ నాన్నగారు, నువ్వు అమ్మాయివి, నీ భర్తని నువ్వే అర్థం చేసుకోవాలని అంటాడు. ఇది విన్న వాణి మాట్లాడుతూ, నేనెంత చెప్పినా మీకు ఎందుకు అర్థం కావట్లేదు, నేను అతనితో ఉండలేనంతే, అతను నాతో ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు, అయినా కానీ మీకు నా మీద కొంచెం కూడా కనికారం అనేదే లేదా, కేవలం సమాజం గురించి ఆలోచిస్తూ నా పరిస్థితి గురించి మర్చిపోతున్నారు, ఇదే నేను లవ్ మ్యారేజ్ చేసుకుని ఇలాంటి టార్చర్ అనుభవిస్తూ ఉంటే అప్పుడు మీరు నన్ను చూసి ఎగతాళి చేస్తూ ఇలాంటి వాణ్ణి పెళ్లి చేసుకున్నావా అని చెప్పి ఏలం చేసేవారు. మరి ఇప్పుడేమయ్యింది, మీరు చూసి చేసిన సంబంధం కాబట్టి అతనేమీ అనట్లేదు, అందరూ తప్పులు చేస్తారు, మీరు కూడా నా విషయంలో తప్పు చేశారు, కానీ మీరు అది ఒప్పుకోకుండా ఇదంతా నన్ను అనుభవించమని చెప్పి వదిలేశారు, ఇది మీకు న్యాయంగా ఉందా అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి రవి వచ్చి ఆమెను తిట్టి లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు. కానీ వాణి అతన్ని ఆపి కొడుతుంది. ఇప్పుడు రవి కోపంగా ఆమెను కొట్టబోతాడు. కానీ అప్పుడే అక్కడికి ఆకాశ్ వచ్చి ఆపుతాడు. ఇది చూసి రవి, ఆకాశ్ అండ్ వాణి మధ్య ఏదో నడుస్తుంది అనుకోని వాణి తల్లిదండ్రులను తిడుతూ, మీ పెంపకమే ఎంత, పెద్ద కూతురు లేచిపోయింది, ఈ బిడ్డ ఇలా తయారైంది అని అంటాడు. ఇది విన్న వాణి పేరెంట్స్ సైలెంట్ గా ఉంటారు. పైగా వాణిని తిడుతూ, నీ వల్లే మా ఇంటి పరువు పోతుంది అని అంటారు. ఇది చూసాక వాణి జీవితంలో వీళ్ళ మారని చెప్పి అర్థం చేసుకుంటుంది. వెంటనే తను వీళ్ళని వదిలేసి ఆకాశ్ తో కలిసి దూరంగా వెళ్ళిపోయి రవికి డివోర్స్ ఇచ్చేసి ఆ తర్వాత హ్యాపీగా ఆకాశ్ ని పెళ్లి చేసుకుంటుంది. అలాగే MBAలో కూడా జాయిన్ అవ్వి కొత్త జీవితం స్టార్ట్ చేస్తుంది. ఇలా ఈ మూవీ ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీ ఉద్దేశంలో వాణి చేసింది కరెక్టా రాంగ్ కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. సో ఇది ఫ్రెండ్ ఇవాళ ఎక్స్ప్లెనేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.